ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ చిక్కులేని ప్లాట్ కొనాలనుకుంటున్నారా చింతపల్లి సాయిబాబా సన్నిధానం సమీపంలోని బీపీజే బృందావనానికి రండి శ్రేయభిలాషి డెవలపర్స్ వారు ఈ వెంచర్ లాంచ్ చేశారండి ప్రస్తుతం సేల్స్ జరుగుతున్నాయి రీజినల్ రింగ్ రోడ్డు అతి దగ్గరలో నాగార్జున సాగర్ హైవే ఫేసింగ్ వెంచర్ ఇది సో ఇంకెందుకు ఆలస్యం డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ బీపీజే బృందావనంలో నేడే మీ ప్లాట్ బుక్ చేసుకోండి ఇంకొక ఈ డిపార్ట్మెంట్లో ఇంకో భాగం ఇప్పుడే చెప్పినట్టు రిజిస్ట్రే డిపార్ట్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండి దీంట్లో కూడా అధ్యక్ష ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం చిట్ ఫండ్స్ని మానిటర్ చేయడం హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మ్యారేజెస్ని రిజిస్ట్రేషన్ చేయడం సొసైటీ అండ్ కంపెనీస్ ఫర్మ్స్ని రిజిస్ట్రేషన్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అధ్యక్ష రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవాళ తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఇచ్చే మూడు డిపార్ట్మెంట్లో ఈ రిజిస్ట్రేషన్ శాఖ ఒకటి మూడవ ప్లేస్లో ఉన్నది ఒకటవ ప్లేసు ఇప్పుడే కమర్షియల్ ట్యాక్సీస్ రెండవ ప్లేస్ మా శ్రీనివాస్ గౌడ్ గారు అక్కడ ఉన్నారు ఎక్సైజ్ మూడవ ప్లేస్ రిజిస్ట్రేషన్ శాఖ అధ్యక్ష అయితే ఇక్కడ నేను ఐ షుడ్ ఓన్ మై రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను ఇక్కడ ఒక విషయం కేవలం అధ్యక్ష పదమూడు వందల మంది స్టాఫ్తో ఇవాళ మొత్తం ఈ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేస్తున్నది పదమూడు వందల మంది మాత్రమే పదమూడు వందల మంది స్టాఫ్తో ఇవాళ ఈ రాష్ట్రానికి మూడో అతిపెద్ద రెవెన్యూ ఇచ్చే డిపార్ట్మెంట్గా రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నది అని చెప్పి తమ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకు గౌరవ సభ్యులకు మనవి చేస్తూ ఉన్నాను ఈ రిజిస్ట్రేషన్స్లో అధ్యక్ష మనం ఈ ఐటీ యూసేజ్లో మనం పైన ఇండియాలో మనం అందరికంటే మొదలై ఐటీ యూసేజ్ మొదలుపెట్టినాం చాలా రోజుల క్రితమే ఈ ఆధారు పాన్ నంబర్స్ని అనుసంధానం చేసి అట్లాగే ఈ పోలీ మున్సిపల్ డిపార్ట్మెంట్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా అనుసంధానం చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఐటీ ద్వారా చేయడం మూలంగా ఈ డబుల్ రిజిస్ట్రేషన్లు కానీ ఫోర్ జరీ రిజిస్ట్రేషన్స్ కానీ ఇవన్నీ కూడా అరికట్టడానికి వీలై ఇవాళ మన రిజిస్ట్రేషన్ చేసినాము అంటే తెలంగాణ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసింది అంటే అది పర్ఫెక్ట్ డాక్యుమెంట్గా ఇవాళ పేరు పేరు పొంది ఉన్నది ఇవాళ దేశం మొత్తం మీద అని చెప్పి మీ ద్వారా నేను గౌరవ సభ్యులకు మనవి చేస్తూ ఉన్నాను అధ్యక్ష ఒక చిన్న ఒక వన్ మినిట్ అధ్యక్ష ఒక చిన్న కంపేరిజన్ పదమూడు వందల మంది స్టాఫ్తో ఒక్క వంద నలభై ఒకటి రిజిస్ట్రేషన్ ఆఫీసులతో రెండు వేల పంతొమ్మిది ఒక స్టా స్టాటిస్టిక్స్ అధ్యక్ష పదమూడు వందల మంది స్టాఫ్తో ఒక్క వంద నలభై ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసులతో తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ పదిహేను లక్షల ముప్పై నాలుగు వేల ట్రాన్జాక్షన్స్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు వేల ఆరు వందల ఇరవై కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చింది అధ్యక్ష లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కరోనా వల్ల మనకి స్టాటిస్టిక్స్ గొప్పగా లేవు సో అదే కేరళ రాష్ట్రంలో అధ్యక్ష మూడు వందల పదిహేను సబ్ రిజిస్టర్ ఆఫీసులు అధ్యక్ష మనకేమో ఒక వందల నలభై ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసులు అక్కడ మూడు వందల పదిహేను సబ్ రిజిస్టర్ ఆఫీసులు స్టాఫ్ వచ్చి మూడు వేల రెండు వందల యాభై మంది మన స్టాఫ్ పదమూడు వందలు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన ట్రాన్సాక్షన్లు చేసిన డాక్యుమెంట్స్ అధ్యక్ష ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేలు మనము పదిహేను లక్షల ముప్పై నాలుగు వేలు వాళ్ళు ఇస్తున్న ఆదాయము మూడు వేల మూడు వందల పదహారు మనం ఇస్తున్న ఆదాయము ఆరు వేల ఆరు వందల ఇరవై అంటే మా మన మా తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ డిపార్ట్మెంట్లో పదమూడు వందల మంది వేరే స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే డబుల్ పని చేస్తూ ఉన్నారు ట్రాన్సాక్షన్స్ డాక్యుమెంట్స్ చేస్తూ ఉన్నారు డబుల్ ఆదాయం ఇస్తూ ఉన్నారు ఈవెన్ ఆంధ్రప్రదేశ్తో కూడా కంపేర్ చేసుకుంటే మన వన్ ఫార్టీ వన్ ఎస్ఆర్ఓస్ ఆఫీస్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో టూ నైంటీ ఫైవ్ ఎస్ఆర్ఓ ఆఫీసెస్ మనం పదమూడు వందల స్టాఫ్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగు వందల ఎనభై ఒకటి స్టాఫ్ అంటే డబుల్ ఆఫీస్లో డబుల్ స్టాఫ్ కానీ వాళ్ళు చేస్తున్న రిజిస్ట్రేషన్లు పదిహేడు లక్షలు మాత్రమే మనం పదారు చేస్తున్నాం వాళ్ళు పదిహేడు లక్షలే చేస్తున్నారు డబుల్ మంది ఉండు కూడా అంటే ఇట్లా మోస్ట్ ఎఫిషియెంట్గా పనిచేస్తూ ఉన్నారని చెప్పడానికి నేను ఈ కంపారిజన్ చెప్తున్న అధ్యక్ష నేను నా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా నన్ను ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా వారు బాగా పనిచేస్తున్నందుకు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ